వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ఇటీవల కొత్త పథకాలను ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. గతంలో ఇచ్చిన హామీలు ఆలస్యమైనా సరే కొత్త పథకాలను ప్రజలకు అందించాలని ప్లాన్ చేస్తోంది. అర్హులైన వారు అన్ని పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు చెబుతున్నారు. దీనికి భిన్నంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ఒకరికి ఒక పథకమేనని కండిషన్స్ పెడుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలప్పుడు దళిత బంధు పథకాన్ని తెచ్చింది రాష్ట్ర సర్కారు. ఈ మధ్యకాలంలో బీసీ కులవృత్తులకు 100,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇల్లు లేని పేదలు సొంత ప్లేస్లో ఇల్లు కట్టుకుంటామంటే 300,000 ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. త్వరలో మైనార్టీలకు 100,000 ఆర్థిక సహాయం ప్రకటించబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ ప్రభుత్వంలో ఇవే చివరి పథకాలు. దీంతో చాలా మంది పథకాల కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు 2 పథకాలకు అప్లై చేసుకుంటున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అసలే ఎన్నికల టైం దళిత బంధు కొందరికే ఇవ్వడంతో ఆ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి సమయంలో మిగతా పథకాల్లో అదే జరిగితే ఓట్లు అడగడం కష్టమని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఒక పథకం నుంచి లబ్ధి పొందితే మరో స్కీమ్ ఉండదంటున్నారు. దళిత బంధు తీసుకున్న వారు గృహలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవద్దని చెప్తున్నారు. 100,000 రూపాయల ఆర్థిక సహాయం పొందిన బీసీలు గృహలక్ష్మి స్కీమ్కు అనర్హులంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలే సరిగ్గా అమలు కావడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒకరికి ఒకటే స్కీమ్ అని కొరీలు పెడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం.